థర్మల్ కేంద్రాలు, పోర్టు నుంచి వచ్చే బొగ్గు, బూడిద కాలుష్యం కారణంగా అంతుచిక్కని జబ్బులతో అర్ధాంతరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నామని, తమను ఇకనైనా ఆదుకొని వెంటనే తరలించాలని ఆర్కాట్పాలెం మత్స్యకారులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పంచాయతీలోని ఆర్కాట్పాలెంకు చెందిన మత్స్యకారులు గురువారం బొగ్గు కన్వేయర్ బెల్ట్ల వద్ద ఆందోళనకు దిగారు. పోర్టు నుంచి ఏపీ జెన్కో, సెంబుకార్పు థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు తీసుకెళ్లే కన్వేయర్ బెల్ట్ ప్లాంట్లను మత్స్యకారులు నిలుపుదల చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సముద్ర తీర ప్రాంతంలో సంవత్సరాలు తరబడి ప్రశాంత జీవనం కొనసాగిస్తున్న తమ బతుకులు బొగ్గు కాలుష్యం వల్ల అంధకారంలోకి వెళ్లిపోయాయని చెప్పారు. పరిశ్రమలు వస్తే తమ బతుకులు బాగుపడతాయని ఆశపడినందుకు తమ ఆత్మీయుల అర్ధాంతర చావులు చూడవలసి వస్తుందని వాపోయారు. తినే తిండి, తాగేనీరు మొత్తం కలుషితం అయిపోయాయని, బతికేందుకు ఉపాధి లేక, సముద్రంలో వేటలేక, చావలేక, బతకలేక జీవనం వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామం చుట్టూ బొగ్గుదుమ్ము వలయాలకు కారణమైన పరిశ్రమలు తమను వెంటనే ఆదుకొని ఆర్కాట్పాలెం గ్రామం నుంచి తరలించాలని, తరలించే వరకు తగిన ప్యాకేజీ ప్రకటించాలని వారు కోరారు. అధికారులు స్పందించి పరిశ్రమల చేత తగిన న్యాయం జరిపించకపోతే ఇదే కన్వేయర్ బెల్ట్ల కిందే నివాసం ఉండవలసి వస్తుందని ఈ సందర్భంగా మత్స్యకారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్కాట్పాలెం గ్రామ కాపులు పామంజి ఏడుకొండలు, ప్రళయ కావేరిరాము, అక్కయ్య గారి మొలకయ్య, బాబు వెంకటరమణ, పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు. గత మేమేందంటే 40 సంవత్సరాల నుంచి ఇక్కడే యాట చేయించుకుంటూ జీవనోపాధి గడిపే వాళ్ళని, అదివరకు ఏంటంటే మా జీవనం ఏంటంటే హ్యాపీగానే గడిచిపోయేది. ఇటీవల మా కృష్ణపట్నం అరకట్ అంటే కృష్ణపట్నం పంచాయతీ చుట్టూ కూడా ఏంటంటే అనేక కంపెనీలు అయితే వచ్చినాయి. ఆ కంపెనీలు వచ్చినప్పుడు ఏదో సుఖపడతామో, ఏదో మా జీవనోపాధి కొరకు ఏదో 10 రూపాయలు వచ్చింది, పర్లేదు జీతాలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అన్న ధీమాతో అయితే ప్రభుత్వం అయితే మాకు చెప్పడం జరిగింది. ఇది పర్లేదు, మనకి జీవనోపాధి కింద ఈ కంపెనీల వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది అనుకున్నావు, కానీ ఈ కోళ్ళు వచ్చేసి విపరీతంగా మా గ్రామం చుట్టూ కూడా ఒక 400 మీటర్ పరిధిలో మేమైతే ఉంటున్నాం ఆర్కాట్పాలెం. ఈ ఈదురుగాలు వచ్చినప్పుడు ఈ బొగ్గు మొత్తం కూడా ఏంటంటే మా గ్రామానికి వెళ్ళి మా గ్రామం బాగా పొల్యూషన్ అయిపోతుంది. దీనివల్ల అనేక జబ్బులు కారణాలు అవుతున్నారు. గుండె జబ్బు, చర్మ వ్యాధి, కాలు చేతులు పడిపోవడం, 30-40 సంవత్సరాల పిల్లలకే కాలు చేతులు పడిపోవడం జరుగుతుంది. ఇది వరకు అయితే ఎప్పుడు మా గ్రామానికి లేదు. ఏదో ఒక 80-90 సంవత్సరాలు ఏజ్ వాళ్ళకి వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటంటే 1 సంవత్సరం లోపలే చాలా మందికి వచ్చేసింది. ఇటీవల ఒక అబ్బాయికి ఇక్కడ జాబ్ చేస్తున్నాడు, ఆ పిల్లడు కూడా గుండె జబ్బు వచ్చి ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. ఇంట్లో అన్నం వండుకునే వాళ్ళు బాగలేదు, మాకు అంత తినడానికి వస్తున్నాం మేము, అన్నం వండుకుంటే అన్నం దుమ్ములు పడిపోతుంది. కావాలంటే మీరు రండి, మా రూమ్ చూపిస్తాం, మీకు ఇల్లు చూపిస్తాం, రూములు చూపిస్తాం, గుడ్డలు చూపిస్తాము, ప్రతి దాని దుమ్మే. మీరు అడిగేయాల, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళము, మేము ఆ దుమ్ములో పట్టాలండి, మేము ఏడు నుంచి పెట్టుకుంటామా? మగవాళ్ళకి బాగాలోకి వస్తుంది, ఎవరిని ఇస్తే ఎవరు ఇస్తారు మాకు డబ్బులు? ఈ కంపెనీ వాళ్ళని ఇస్తున్నారా మాకు? ఎవరు ఇస్తున్నారు? ఏ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు? మా మొగళ్ళు బాగాలోకుంటే మేము మా వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలా? ఎవరితో చెప్పుకుంటే మా బాధలు తెరుస్తుంది? మాకు మాత్రమే న్యాయం చేయాలా? మాకు న్యాయం చేసేదాన్ని మేము వదలము. మీరు పంపించిన దాకా ఇక్కడే పోరాడాలి. మేము అసలు వెళ్ళాం సార్, ఇంటికే వెళ్ళాం, ఇక్కడ ఏడే ఉంటాము. కంపెనీ వాళ్ళ మా ఊరికి దుమ్ము, పొట్టు దుమ్ము 1/2 గంట ఉన్న కాలు కింద చెప్పుల కింద నల్లంగా వచ్చేస్తుంది, కాళ్ళు చేతులు దురదలు వస్తుంది. అటు వల్ల మా ఊరికి ఏమైనా సహకరించాలి. మేము మా 30 సంవత్సరాలకి కాళ్ళు చేతులు వంపు వచ్చేస్తుంది, నోరులు వంపు వచ్చేస్తుంది, దాని వల్ల ప్రాబ్లం వచ్చేస్తుంది. మా ఊరికి మాకు సహకరించి, మా నాలుగు పాలు ఎట్ట సహకరించారో అట్ట సహకరించాలా, ప్యాకేజీ ఇవ్వాలి మాకు. ఈ కంపెనీ వాళ్ళందరూ కలుసుకుని మా వల్ల మీకు మాకు ఏం బాగుండటం లే, ఇళ్లలో చెగ, చిన్న చెగలు ఉండటం లే, నరాలు లీకులు వచ్చేస్తుంది, 30 సంవత్సరాలకి కాళ్ళు చేతులు పడిపోతుంది, గుండె జబ్బు వస్తుంది కొంతమందికి, మాకు పిల్లకాయలు బాగలేక వచ్చేస్తుంది, టైఫాయిడ్ జ్వరాలు, జ్వరం ఎంత పెట్టినా పెట్టలేకపోతున్నాము. మాకు ఏదో ఒకటి సహకరించింది, మాకు కంపెనీ వాళ్ళందరూ కలుసుకుని ప్యాకేజీ లాగా మాకు ఒక నెలటూరు వల్ల మాకు ఊరు తరలించండి, ఏదైనా ఆరోగ్యం ఉండేదానికి మాకు సహకరించండి. నెల్లూరు జిల్లా అనంతశాగర మండలం ఉప్పలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 పెంచల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం జూన్ 1వ తేదీన ఆలయ నిర్మాణదాత మా దైవం మా బాస్
ఊరిపిండి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి ప్రశాంతి రెడ్డి గారి చేతుల మీదుగా అత్యంత వైభవంగా ప్రారంభించనున్నారు. ఆ లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాలు మా బాస్ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ఉండాలని, ఆయన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవించాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మీ ఇళ్లకు ఏడుకొండలు సెంట్రల్ మేస్త్రి చింతారెడ్డిపాలెం నెల్లూరు ఇళ్లపు ఉదయ్ కుమార్ ఇళ్లపు ఉషిత్ కుమార్.